శ్రీమాత్ర నమః. దేవగురు బృహస్పతి వక్రగమనం. ఈ వక్రగతి అనేది ఆయన ధనిష్ట నక్షత్రం మీద వక్రగతిలో వెళ్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం ప్రతి రాశికి విడివిడిగా పరిశీలిద్దాము. గురు భగవానుడు వక్రగమనము మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయం మనం చూద్దాం. మిథున రాశి వారికి అంటే గురు భగవానుడు వక్రగమనము ధనిష్ట నక్షత్రంలో వక్రిస్తున్నాడు అని మనం తెలుసుకున్నాం కదా. సో ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజ భగవానుడు వచ్చేసేసి మీకు 11వ స్థానం అంటే ఏకాదశ స్థానాధిపతి అయ్యాడు, షష్ఠ స్థానానికి స్థానాధిపతి అయ్యాడు, అంటే 6వ స్థానానికి 11వ స్థానానికి లాభ షష్ఠాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఇక్కడ మీకు ఒక రకంగా చెప్పాలంటే శత్రుజయం అని చెప్పవచ్చు. ఇన్నాళ్ళు మీరు ఎవరితోటైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీకు అంటే గౌరవం పెరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీ కీర్తి అనేది పెరుగుతుంది. గురు భగవానుడు ఇప్పుడు మీకు కీర్తిని బాగా ఇస్తూ ఉన్నాడు, ఎస్ఎస్ని బాగా ఇస్తున్నాడు, అంటే పేరు బలం అనేది ఇప్పుడు బాగా పెరుగుతూ ఉంది. మీకు లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో లోన్స్ రావడానికి ఛాన్సెస్ చాలా అనుకూలంగా ఉంది. అలానే ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఆ డబ్బులు తిరిగి రావడానికి కూడా అవకాశాలు గురు భగవానుడు వక్రగమనంలో చక్కగా ఉన్నాయి. అంటే మీకు రావాల్సిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం అనేది చాలా బాగా ఉంది. కొంత వేడి ఉష్ణ సంబంధితమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. శరీరం మీద వేడి పొక్కులు వచ్చి రావడానికి కానీ లేకపోతే బాగా వేడి చేయడం జ్వరం రావడం కానీ లేదంటే అమ్మవారు ఒకవేళ పసిపిల్లలు ఉంటే కనుక మీకు పసిపిల్లలు ఉన్నా లేకపోతే మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా పసిపిల్లలు అంటే 14-15 ఏళ్ళ లోపల ఉంటే అమ్మవారు ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కించిత్ అసౌకర్యం అనేది పడుచూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఆరోగ్య విషయం మినహాయిస్తే మిథున రాశి వారికి మంచి ఫలితాలే ఈ వక్రగమనం అనేది గురు భగవానుడు దేవగురు బృహస్పతి వక్రగమనం అనేది ఫలితాలను ఇస్తూ ఉంది. సో ఈ ఫలితాలని ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఈ మంచి ఫలితాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా తులసి కోటకి నీళ్ళు పోయడం చాలా మంచిది. అంటే మీ మన పెరట్లో తులసి అమ్మవారు ఉంటారు, ఆడవాళ్ళు అయితే ఎలానూ పోస్తారు, ఒకవేళ మగవాళ్ళు ఉంటే కనుక తులసి కోటలో నీళ్లు ప్రతిరోజు ఖచ్చితంగా పోయడం వల్ల మరియు ప్రత్యేకించి ఆడవాళ్ళు తులసి కోటలో నీళ్లు పోసేప్పుడు శ్రీం ప్రకృత్యే నమః అనే నామాన్ని అనుకుంటూ పోయడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.